తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేట గ్రామంలో మేతకొరకు లంకకు తోలిన 35 మంది చిన్నకారు రైతుల పశువులను కొంతమంది కక్షపూరితంగా ఉద్రుతంగా ప్రవహిస్తున్న గోదావరిలో చెదరగొట్టడంతో తమ పశువులు కనిపించకుండా పోయాయని రైతులు తీవ్ర ఆవేదన చెందారు. సీతానగరం మండలం రాజంపేట గ్రామానికి చెందిన 35 మంది చిన్నకారు రైతులలో ఎక్కువ మంది దళితులు కావడంతో అదే గ్రామానికి చెందిన కొందరు కొండాటి వారు కక్షపూరితంగా తమ పశువులను ఉద్రుతంగా ప్రవహిస్తున్న గోదావరిలో చెదరగొట్టడంతో తమ పశువులు కనిపించకుండా పోయాయని నియోజకవర్గ శాసనసభ్యులు జిల్లా అధికారులు స్పందించి నోరులేని జీవాలకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. 3 రోజుల నుంచి నిద్రాహారాలు మాని తమ 75 గేదెలను వెతుకుతున్నామని పశువులను కోల్పోయిన చిన్నకారు రైతులను ఆదుకోకపోతే తమ కుటుంబాలు అప్పుల పాలై నడి రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె శివ, ఎల్లమిల్లి పండు, జక్కల నాగేశ్వరరావు, కందుకూరి సురేష్ కుమార్, కొల్లి ఇస్సాకు, తన్నీరు కృష్ణార్జున, ఈతకొట్టి సురేష్, ఎల్లమిల్లి నాగరాజు, చాపల గంగాధరం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి ఆగలేదండి. పోలీస్ స్టేషన్లో 3 రోజులు బట్టి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. మళ్ళీ చెప్తా ఉన్నారు కానీ చెప్పలేదు. రాత్రి వెళ్తేనేమో కంప్లైంట్ తీసుకోలేదు. పశ్చిమ గోదావరి వాళ్ళు ఎస్ఐ గారు కేసు పెడతా ఉన్నారు, అక్కడ పెట్టుకోండి మీరు అని అలా చెప్తున్నారండి. గేదెలు అయితే ఇప్పటికి 70-80 గేదెలు పోనీయండి. దానికి ఎవరో పరిహారం చెప్తలేదండి. ఈ కొప్పులే కొండాటి నాడే కొండాటి ఇంకా బలవన్నం వెంకటేశ్వరం నలుగురు కలిపి దిగేస్తారండి. పేరు పల్లె శివని. గేదె తోడని ఫెన్సింగ్లు పడుకునే ఫెన్సింగ్లు పడిపోతే అవతల అత్తిగోరం జిల్లాకి దిగేస్తారని గేదె దొరకలేదని తోడని ఫెన్సింగ్లు పడుకుందని ఫెన్సింగ్లు పడిపోతే పక్క దిగేసేసారని మొత్తం దిగేసి ఫెన్సింగ్లు పడిపోతే నామ గట్టి తోడని దొరుకుతుంది గేదె దొరకలేదని తోడం ఎలా ఉందని ఇక్కడ వైద్యం చేయించమని సోబత్తుల్లో ఉందని వైద్యం చేయించమని తోడనే దోడ వైద్యం చేసి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంది. దోడ వైద్యం చేస్తున్నామని బతికితేదో బతుకదో తెలియదండి. ఇది నేనేమో పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాను. అక్షయ్ గారికి అయితే మాకు ఇక్కడ సంబంధం లేదు, అక్కడికి వెళ్ళిపోవాలి, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోవాలన్నాడని. నా పేరు ఎల్లమేలు పండి, అనగంటవారిపేట, సీతనారం మండలం. అక్కడ పెద్ద గోదావరిని దొడ్డు వేసి అందులో గేదెలను పెట్టేసి ఎవరికి తెలకుండా చేస్తాడో. తెలి చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే అవి ఉన్నాయో నీళ్ళు లేవో తెలదండి. ఆ గేదెలు ఉన్నాయో తర్వాత అమ్మేస్తున్నాడో తెలుదో. అడిగితే సమాధానం చెప్పడైనా అసలనే. నేను పొద్దున్న 10 వెళ్ళి 3 దాకా ఉన్నానా ఉన్నా గేదెల్ని ఇక్కడ మా మేసి గేదెలు ఎప్పుడు లంకలోని ఎవరో తయారు కానీ చాలా తాతల కాలం కాడి నుంచి ఎప్పుడూని ఈయన ఏడు వచ్చి గేదెలు ఫిన్సింగ్ చేసి దోమలు చంపేస్తున్నాడు. అయినా ఎక్కడ ఉండేస్తలేదు. పక్కకి వెళ్ళినట్లని ఎళ్ళపోయినట్లని తోలేసి గేదెని గోదావరి తగ్గేసి దోళ్ళు ఉన్నాయో లేవో మా తెల్లని చచ్చిపోయి గోదావరిలో ఒయ్యం లేదండి. వరదలు తగ్గిస్తారైనా పశ్చిమ గోదావరి ఇంజిన్ నామలు వేసుకుని మనుషులు నెట్టి మేము వెళ్ళినప్పుడు గేదెలు లేవని అవతలకి దిగేసరి అన్నారండి. అడిగితేనండి ఏం చేసుకుంటే చేసుకోమన్నారు, కేసు పెట్టుకోమన్నారండి. ఇప్పుడు గేదెలు లేవో ఉన్నాయో పోయినా లేదండి. 4 రోజుల నుంచి నెత్తుకుంటున్నాం మేము ఎప్పుడు నామలు పెట్టుకుని మనుషులు ఎలాగెళ్ళి అలాగెళ్ళి నెత్తుకుతున్నామండి. ఎప్పుడు గేదెలు కొండటి వెంకటశాలం, కొండటి వెంకటశాలం అండి, కొండటి నాగయ్య, కొండటి శీను, కొండటి భగవాన్, కొండటి వెంకటశాలమని అండి. దొడ్డేసింది మాత్రం సమాధానం చొప్పడండి. అసలు మనిషి వెళ్ళినా గేదెలు ఉన్నాయని చొప్పడండి. అలా కొండటి వెంకటశాలం మనిషి అడిగినా కానీ చొప్పడండి. ఏటి పని గే దోళ్ళలో ఉసిరేటండి. అడిగితే కానీ దొడ్డేసి అందులో పెట్టేసి నీళ్ళు కానీ గడ్డి కానీ వేయడండి. మనం వెళ్ళినా కానీ పక్కన వెళ్ళినా చొప్పడండి. గేదె దోళ్ళు వేయటం న్యాయం చేయాలండి. దోళ్ళు ఉన్న వాళ్ళు, పశువులు ఉన్న వాళ్ళు అందరూ చాలా మంది. ఒక ఆడవిడ ఉంది, ఆవిడ కూడా దోళ్ళ మీద పడుతున్నారు. చాలా మంది ఊళ్ళోని ఈ రేణి ఎలా చేస్తున్నారండి. ఇప్పుడు ఎంతమంది దోళ్ళు దగ్గేశారు ఉండి లేవండి. మహా అడవిలోని దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపెట్టుకుని కాపాడుతుందని లేదా చొప్పడండి. ఆయన దోళ్ళ మాత్రం వరదలోని 70-80 ఉన్నాయి, చచ్చిపోయి ఉండి లేదండి. అక్కడ ఇప్పుడు ఎదుక్కుంటున్నారండి. తలకు పక్కలు ఎవరు కాపాడతారండి. నా పేరు ఎల్మెల్ సామరాజండి. పొద్దున్న ఉదయం 7 గేదెలని కట్ట అన్నీ మొత్తం దిగేసేస్తాను. పాలు తీయగానే తాతల కాడి నుంచి పూర్వం కాడి నుంచి నాక మీదే ఉంటాయండి. ఎవరు రైతు అన్న ఊరు ఎవరు కొట్టరండి. ఈ కొండాటి దొరయ్య గారి అబ్బాయిలు ఇప్పుడు సర్వీస్ మొక్కలు వేసి దూలని దిగనెత్తలేదండి. వచ్చినట్లు తోలిపోరంటండి. నేను చూడలేదండి. మళ్ళీ సందల మాటలు ఇలా గేదెలు దిగేసేసారంటే వెళ్ళేవండి ఇంటికి. ఇంటికి వెళ్తే కొండటి నాగయ్య, కొండటి శీను గారు ఏంటి బాబు గేదెలు దిగేసేసారంటే అని అడిగితే పేపర్ మీద ఫీల్ మీద ఒకరు
ఆయన వెంకటేశ్వర గారు ఒకరు, ఇద్దరు కానిస్టేబుల్, పది మంది కూలీలు నెట్టి నామ కట్టుకుని ఆతలకి దిగేసి పోరురా అని చెప్పారండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోమన్నారండి. మేము వాటి మీద బతుకుపోలేమండి. ఎడ్లు బళ్ళు ఉన్నాయండి మాకు, ఆ ఎడ్లని ఆ రెండు కేజీలు పెట్టుకుని బతుకుతురామండి. ఆయన చేయండి. మదన్ బాబు గారు ఇంటికి వెళ్ళామండి. మదన్ బాబు గారు ఇంటికి వెళ్తే మళ్ళీ అలా వచ్చారండి. ప్రెసిడెంట్ గారు మదన్ బాబు గారు మదన్ బాబు గారు ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఏరా గేదెలు ఏం చేశారు, ఇప్పుడు మా తాతల గారి నుంచి ఉన్నాయి కదా లంకల్లో మేపుతున్నారు, ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు, ఇప్పుడు మీరు బయలుదేరి ఎలాగ ఏం చేస్తున్నారు అని అడిగారండి. వాళ్ళని అడిగితే మేము దిగబడతాం, వాళ్ళు దిగేసారండి, మేము ఏం చేయలేము అని చెప్పారండి. వాళ్ళని కూడా మదన్ బాబు గారు